దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగునా మనవి చేసెను నా ప్రభువా యెహోవా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును ఏ పాటి వాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు అంటున్నాడు, నేను ఎంతటి వాడు, ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటి వాడు. దావీదు యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆ దావీదు అంట దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంది. ఆ కూర్చుని అతను తన మాటలు చూడండి మఖరత్నముగా ఉన్నాయి. ఆ మాటలు అంటున్నాడు ప్రభువా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు హెచ్చించుటకు నేనెంతటి వాడును. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే కులాలు మతాలు లేకపోతే ఘనతలు ఐశ్వర్యాలు చూడలే. బైబిల్ గ్రంథంలో కోరుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు దేవుడు ఉంటారు. ఈరోజున వారు గొప్పవారు చెప్తున్నామంటే వారి జీవితం చూస్తే ఎంతో అల్పమైన జీవితం. దావీదును చూసుకుంటే అల్పమైన జీవితం. మరి మన పితృడైన అబ్రహాము జనములకైనా తండ్రి. మరి అబ్రహాం చేసిన పనేంటి? అబ్రహాం యొక్క కుటుంబ వ్యవస్థ జీవిత విధానం ఏంటంటే వ్యాపారం, కొండలు వ్యాపారం, మట్టి పిసుకునే జీవితం. హల్లెలూయా. మరి ఇందాక పేతురు గురించి మాట్లాడండి. పేతురు జీవితం ఏంటండి? నీచు జీవితం. అంటే చేపలు పట్టుకునే నీసు వాస్తవం. చేపలు పట్టుకునే వాళ్ళైతే కూర్చోండి, నీసు వాస్తవం. ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితము ఉన్నది. అటువంటి వారిని దేవుడు అంతగా హెచ్చించడానికి కారణమేంటి? ఒక వ్యక్తిని హెచ్చించాలి అంటే ఆ వ్యక్తి మనుషుల ద్వారా హెచ్చింపబడిన వాడైతే దేవునికి ఇష్టం కాదండి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి, దేవుడు కోరుకునే వ్యక్తిగా ఉండాలి, దేవుడు అతని పక్షంగా న్యాయం చేసే వ్యక్తిగా ఉండాలి, దేవుడు అతడు ఎక్కడ నిలుచున్నా సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, దేవుడు అతని నోటిలో నుంచి ఏది రాబోతుందో నెరవేర్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అదొక దావీదు యొక్క జీవితంలో దావీదుని అంటున్నాడు, దావీదు గారు అంటున్నాడు, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించడానికి అసలు నేను ఏ పాటి వాడిని అంటున్నాడు. ఏ పాటి వాడు ఎలా చెప్పబడుతున్నాడంటే దావీదు యొక్క చరిత్రలో దావీదు ఎలా తగ్గించుకున్నాడో. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు తగ్గించబడినప్పుడే దేవుడిని హెచ్చించడం మొదలు పెడతారు. దేవుడిని హెచ్చించాలంటే నువ్వు తగ్గాలి. హల్లెలూయా. నువ్వు తగ్గించుకోవడం మొదలు పెట్టాలి. అందుకే దావీదు అంటున్నాడు 22:6 చదవండి జాగ్రత్తగా. నేను నరుడును కానయ్యా, ఏమన్నాడండి? నేను నరుడును కాను. చూడండి దావీదు, నేను నరుడును కాను, నేను ఎవరిని? ఒక పురుగును అంట. హల్లెలూయా. అంటే ఇంతటి గొప్ప మహారాజు ఉన్న దావీదు గారు అన్నాడు, ఏమన్నాడు? నేను పురుగు లాంటి వాణ్ణి, ఒకరి కాలు మీద పడితే చచ్చిపోయేలాంటి వాణ్ణి, నేను ఇష్టపడని పురుగుని, నా యొక్క జీవితము సువాసన లేనిది, నా యొక్క జీవితము పరిమళ వాసన లేనిది, నేను పురుగు లాంటి వాడిని, అసహించుకునే జీవితము గలవాడిని. హల్లెలూయా. అతను దేవుతో పంచుకున్నాడండి? దేవునితో పంచుకోడా? ఆస్తితో పోల్చుకోడా? అందస్తుతో పోల్చుకోడా? ఘనమైన వారితో పోల్చుకోడా? ఉన్నతమైన వారితో పోల్చుకోడా? కేవలము ఒక పురుగు. ఆ పురుగుని చిన్న పిల్లడు కూడా చంపివేయబడతాడు. అమెరికాకి ఒక అధ్యక్షుడు అబ్రహాము లింకన్,
ఆ విగ్రహం ఏం చేసేవాడు? ఏం కొట్టేవాడు అండి? చెప్పును కొట్టేవాడు. మంచిదే. అయితే ఈ అబ్రహాం విగ్రహం గారి దగ్గరికి కొంతమంది వెళ్ళారన్నమాట. అయ్యా, మీరు ఇంతగా ఈ స్థితికి రావడానికి కారణం ఏంటని ఆయన అడుగుతూ ఉన్నారు. అప్పుడు అడుగుతూ ఉండగా ఆయన ఏం చెప్పాడంటే, ఏమి మాట్లాడకుండా ఆయన ఉన్న పెద్ద హాల్ లో ఒక పెద్ద ఫోటో పెట్టి నటించాడు. ఆయన చిన్నప్పుడు ఏమి కుట్టాడో ఆ చెప్పులు కుట్టే ఫోటో పెట్టాడు, ఫ్రేమ్ పెట్టించాడు. అప్పుడు అన్నాడు, ఆ ఫోటో చూడాలని చెప్పాడు ఆయన అబ్రహాం లింకన్ గారు. వాళ్ళందరూ ఫోటో చూసి, ఏమండి ఈ హాల్ ఎంతో బాగుంది కదా, ఈ దీంట్లో చాలా సౌందర్యవంతమని చాలా విలువని పెట్టకుండా ఒక చెప్పులు కొట్టేవాడు ఫోటో పెట్టారేంటి అన్నప్పుడు అబ్రహాం లింకన్ అంటున్నాడు, ఆయన ఆ ఫోటోలో ఉన్నవాడిని నేనే, నా జీవితం అది, ఇది కాదు నా జీవితం, దీని అనగా మరుగైన జీవితం అది నాది, నా జీవితం అది, నా జీవితంలో నుంచి నా యేసయ్య నాకు ఈ జీవితాన్ని అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఆ చెప్పులు కట్టుకునే జీవితాన్ని అంటున్నాడు అబ్రహాం లింకను. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నంత కాలం నా సింహాసనం కదల్చబడదు, నా సింహాసనం దృఢంగా ఉంటుంది. దాని ఎప్పుడైతే నేను తీసుకొని పెడతానో నాలో గర్వము, నాలో అనేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. దేవుని ప్రేమ చల్లారు. ఈరోజు దావీదు అంటున్నాడు, నేను పురుగు లాంటి వాడినయ్యా, నన్ను అసహించుకునేవాడయ్యా, నా జీవితం పరిగణమని అనడం కూడా కనబడని వాడినయ్యా, నేను మరుగైపోయేవాడిని, నా జీవితము మరుగైపోయేది అంటున్నాడు. మనం ఎవరితో పోల్చుకుంటానండి? మనం ఎవరితో పోల్చుకుంటాం? ఒకవేళ కేసీఆర్ మీ చుట్టం అయితే, ఒకవేళ ఆ చుట్టానికి మీకు ఎక్కడో ఒక చివరి లింక్ ఉంటే, ఆ పిండికి లాస్ట్ ఎక్కడో కొద్దిగా లింక్ ఉంటే కేసీఆర్ మా బాబాయ్, కేసీఆర్ మా తాతయ్య, వాటి మొహమే చూడటం. కానీ లింకులు వెళ్ళగలుగుతా? ఒకవేళ మీ ఊరు బయట ఒక ముసలమ్మ ఉంది, అది బాగా పేద కుటుంబం, తినడానికి తినలేదు, బ్రతకడానికి ఎంతో బహు ఘోరంగా బ్రతుకుతుంది. ఆ ఇల్లు చూస్తే ఏ మనిషి అంటూ, ఆమె సొంత మీ మా అమ్మాయి ఉండొచ్చుగా, ఆమె చెప్పడమే, ఆమె గురించి పొగడమే, ఆమె గురించి వేడుకోవడమే, ఆమె గురించి నువ్వు ఆలోచించడే, ఆమె నీ కనుమరుగైపోయేది. ఎవడో ఊరు పేరు తెలియడు, చివర చిన్న అక్షరం పెట్టుకున్న వాడిని ఏమైపోయాడు, బంధువు అయిపోయాడు. కానీ దావీదు అంటున్నాడు, నా తండ్రి యెష్షయ నన్ను యుద్ధశూరుడు కలిగిన వాడు, నన్ను బలిష్ఠుడు, అది తన అన్నల గురించి లేకపోతే తన తండ్రి గురించి చెప్పట్ల. కేవలం దావీదు అంటున్నాడు, నేను ఒక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పురుగుని అర్థం ఏంటంటే అల్పమైన జీవితమే. ఈరోజున మన జీవితాలన్నీ ఒకప్పుడు అల్పంగానే ఉన్నాయి, మన జీవితాలు ఒకప్పుడు అన్ని సతమతం అవుతానే నడుపుతున్నాయి, మన జీవితాలు ఒకప్పుడు వ్యాధులకు గురయ్యే ఉన్నాయి, మన జీవితాలను దేవుడు ఏదో చూసి చూడనట్టుగా మనము పరిస్థితులు కాకపోయినను, నీతి మందులు కాకపోయినను, ఈ రోజున నిన్ను అప్పించేవాడిగా చేశాడు. హల్లెలూయా. అది చేసిన ప్రభువుకి నువ్వు ఎంత కృతజ్ఞత కలుగుతున్నా, ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నా మనం? ఎన్నో నిబంధనలు చేసుకుంటాం, అయ్యా ఉద్యోగం ఇతర పెద్దలుగా, వ్యాపారం జీవితాల పెద్దలుగా, ఇది ఎలా పెద్దలు ఎలా జీవిస్తా అంటాం. కానీ కొన్ని రోజులు మనం ఏమైపోతాం, మర్చిపోతాం. నువ్వు మర్చిపోయావు, ఒకవేళ దేవుడు నిన్ను మర్చిపోతే, అయ్యా నేను పురుగు లాంటి వాడిని అంటున్నాడు. రెండవదో చూద్దాం, కీర్తన 8:4 చదవండి. మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడేపాటి వాడు, ఏమన్నాడండి,
నీ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడండి దావీదుని జ్ఞాపకం చేసుకోవడానికి అంటున్నాడు దావీదు. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఏ పాటి వాడమయ్యా, అసలు మా దగ్గర పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, నమ్మకము లేదు, నీతో నడిచే ఆ ఒక క్రియ కూడా మా దగ్గర లేదయ్యా. కానీ నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నాలో నువ్వు ఏం చేసావు ప్రభా దావీదు అడుగుతున్నాడు. దావీదు అడుగుతున్నాడు, అయ్యా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు నా దగ్గర ఏమీ కూడా లేవు, నేనంత పరిశుద్ధమే కాదయ్యా, నా జీవితం అంతా కూడా ఒక మురికి గొర్రెల మధ్య జీవించే జీవితం, ఏదో తెలిసి తెలియకుండా నిన్ను తుదించడమే నా భాగ్యం అనుకున్నా, కానీ నీవు నన్ను దర్శిస్తావని ఏనాడు నేను ఊహించలేదు. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నన్నంతగా దర్శించడానికి నేను ఎంతటి వాడంటున్నాడు, నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు దావీదు చరిత్ర ఒక మధురమైనది, దావీదు చరిత్ర ఒక బలమైనది, దావీదు చరిత్ర ఒక సాక్ష్యమైంది, దావీదు చరిత్ర పునరుత్థానము గురించి వివరించగలిగింది. హల్లెలూయా. అందుకు దావీదు అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అసలు నేను ఏ పాటి వాడిని, నిర్మించిన వాడు నీవేనయ్యా, నిర్మాణకర్తవు నీవేనయ్యా, నీవు నన్ను నిర్మించిన విధానం చూస్తే నాకు భయం కలుగుతుంది అంటున్నాడు కీర్తన. నాకు భయం కలుగుతుంది, నా నేత్రములు, నా శరీర అవయములు, నా నాడి అవన్నీ చూస్తే నాకు ఒరుకు పుడుతుంది అంటున్నాడండి. దావీదు దేవుని యొక్క స్వాస్థ్యములో ఉన్నాడు గనక ఆ దావీదు అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి ఇంతగా నన్ను కాపాడడానికి నేను ఏ పాటి వాడినయ్యా. తెలివైన దేవుని బిడ్డలారా, దేవుడు వ్యక్తి జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెడితే ఆ వ్యక్తి బ్రతుకు దినములన్నీ కృపతో నింపబడుతున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు అయ్యా ఈ భూమిని ఈ నరుడిని నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి మనం ఎందుకు అడుగుతలేదండి, అయ్యా నువ్వు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నా, నువ్వు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నా, లోకంలో ఉన్నప్పుడు ఎడుగుతావు అయ్యా, ఈ లోకం తగ్గిపోతే నీ కోసం బతుకుతానయ్యా, అయ్యా అప్పు తీరిపోతే నీ కోసం బతుకుతానయ్యా, ఈ సమస్య తీరిపోతే నీ కోసం బతుకుతానయ్యా, అసలు నా సుఖంగా వచ్చి బయటకొస్తే నీ కోసం బ్రతుకుతా బ్రతుకుతా, ఎన్ని తీర్మానాలు చేసుకున్నాం, ఎన్ని నిబంధనలు చేసుకున్నామని, మరి ఆ నిబంధనలకి కట్టుబడి ఉన్నామా లేదే, ఆ నిబంధనలకు మనము ఆ నియమానికి మనం కట్టుబడి ఉన్నామా లేదే. దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను నిర్మించిన వాడు నీవే గనక నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే పద్దెనిమిది అధ్యాయం కీర్తనాకారు 16వ వచనం చదవండి. 18వ అధ్యాయం 16వ వచనం, ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఎక్కడి నుంచి పట్టుకున్నాడంటండి, ఆయన ఎక్కడున్నాడంటండి, ఉన్నత స్థలముల మీద ఉన్నాడంట. మనం ఎక్కడున్నామండి, భూమి మీద ఉన్నాం, ఉన్నత తరమున చెయ్యి పట్టి ఆయన నన్ను పట్టుకొనెను. ఉన్నత ఉన్నత శిఖరముల పైన ఉన్నాడు ఆయన, నిన్ను హెచ్చించాలంటే నేను పట్టుకోవాలి. హల్లెలూయా. నిన్ను హెచ్చించాలంటే పట్టుకోవాలి, దేవుడిని చెయ్యి పట్టుకొని ఎడమకి తొలగి ఉండాలంటే యేసు చెయ్యి పట్టుకోవాలి. నీకోసం తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు, నీకోసం దేవదూతలు చెయ్యి విడిచిపెట్టాడు, నీకోసం పరలోకము చెయ్యి విడిచిపెట్టాడు, నీకోసం పరలోకమున ఉన్నదంతా కూడా ఆయన తోసివేసి నీవు కావాలన్నాడు. ఎందుకు కావాలన్నాడంటే
నిన్ను కూడా దావీదు వలె మార్చడానికి, నిన్ను వలె దావీదు వలె హెచ్చించడానికి అతను కొన్నవన్నీ కూడా విడిచిపెట్టిన దేవుడు అంటున్నాడు. నిన్ను ఆస్తి అంతస్తు అడగట్లేదే, నిన్ను కోరుకుంటున్నా, నిన్ను కోరుకొని నా తండ్రి ఎదుట నేను నిలబడాలనుకుంటున్నా కనుక నిన్ను నేను ఎంత కోరుకున్నానంటే నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము నిన్ను హెచ్చించబడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేయి పట్టుకోవాలంటే ఆయన తగినట్లుగా జీవించాలి. ఆ తగినట్లుగా జీవించేవాడు ఎవరంటి వాడంటే దావీదు ఒక మాట రాస్తున్నాడు 23:3 ఇజ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలుకు ఆశీర్వాదం వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు, మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతి మంత్రుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును, ఉదయకాలపు సూర్యుడే కాంతివలను మొప్పు లేకుండా ఉదయించిన సూర్యులవలను వర్షము కురిసిన పెంపట నిర్మూలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డ వలన అతడు ఉండున హల్లెలూయా. ఎంత అద్భుతంగా రాశాడు, ఎంత అద్భుతంగా రాశాడు. వర్షము భూమి మీదకి వచ్చినప్పుడు, ఇది పీడు మారిపోయినప్పుడు, ఇది పగులుగా ఉన్నప్పుడు, అది ఫలించదని ఎడారి భూమిలో ఉన్నప్పుడు, అది మనుషులు చూసి ఇది ఫలించలేని భూమిని అసహించుకున్నప్పుడు ఆయనంట ఆకాశమునంట త్వరకరి వర్షపు చల్లులు పంపించినప్పుడు, ఆ వర్షపు చల్లులు భూమిలో పడినప్పుడు, ఆ భూమి తడిగా అయినప్పుడు, ఆ భూమిలో నుండి ఆ విత్తనపు గడ్డి మొలిచినప్పుడు త్వరకరి ప్రభావం చేత నింపబడిన వాడు అవుతాడంట. లేతగడ్డి అది, ఆ లేతగడ్డి ఎలా ఉంటుందంటే చూసే కొద్దుకు ఎంత రమ్యంగా ఉంటుందో, ఉదయకాల ముందు సూర్యుడు అస్తమించినప్పుడు, ఆ మంచు పడినప్పుడు, ఆ సూర్యకిరణాలు ఆ లేతగడ్డి మీద పడినప్పుడు ముచ్చుమ్మలే ప్రకాశించబడతాయి. నా ప్రభు కోరుకుంటున్నాడు నిన్ను ముచ్చుమ్మలే ప్రకాశించాలి. లేతగడ్డి మీద మంచు వచ్చినట్టుగా ఆ మంచు పడినప్పుడు ప్రకాశించబడిన తామర పుష్పం పైన ఆ నీటి వృద్ధులు పడినట్టుగా ఆకాశముడు సూర్యుడు ఆ ప్రతిబింబించినప్పుడు ముచ్చుమలాగా ఎలా ఉండాలో అలా ముచ్చుమలాగా నీ ఉన్నప్పుడు దేవుణ్ణి చేపట్టుకుంటా. యేసు చేపట్టుకోవాలంటే ఆ చెయ్య అతడికి అనుకూలముగా జీవించాలి. హల్లెలూయా. నువ్వు అనుకూలముగా జీవించకుండా అయ్యా నా చెయ్యి పట్టుకో, నన్ను ఉన్నత స్థితముల పైన ఎక్కించంటే ఎట్లా ఎక్కిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు ఇంతగా హెచ్చించడానికి, దావీదు అంటున్నాడు నా చెయ్యి పట్టుకో. ఉన్నత స్థలములను చూసినప్పుడు అన్నాడు అయ్యా నువ్వు సింహాసనం మీద ఉంటావు, నువ్వు కరోబులు శరవం వచ్చి ఉంటావు, అంతటి మహానగరంలో నుండి ఈ చిన్న పురుగులు చూడవా, ఈ చిన్న పురుగులు చూసి నా చేయి పట్టుకోవా. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు భక్తుడు. చేయి చాపే నన్ను పట్టుకొను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి, ఎక్కడి నుంచి చూడండి, మహాజలరాశుల్లో నుండి నన్ను తీసిన హల్లెలూయా. ఇక్కడ నువ్వు వచ్చావంటే సామాన్యమైన విషయం ఈ ప్రపంచంలో తీసి ఇక్కడ నాటాడు, నిన్ను ఆయన మందిరంలో నాటాడు, నా మందిరంలో నేను నాటను, నేను నీ నోటున సంతోషం అనే మాటలను ప్రవహించను. నువ్వు ఎవరి మందిరంలో నాటబడ్డావు, ఆశ్వాదించబడే వారి ప్రభువులో నాటబడ్డాం. నాటబడిన నీవు ఎండిపోతావా, నాటబడిన నీవు వాడిపోతావా, నాటబడిన నీవు కుళ్ళిపోతావా, నాటబడిన నీవు సమాధానం లేకుండా చనిపోతావా? నా ప్రభు చెప్తున్నాడు నేను జలరాశుల నుండి లేవలెత్తాను, ఇలోకముల నుండి లేవలెత్తి నిన్ను నాటానన్నాడు. దేవుడు నాటిని కాణించి దావీదు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడండి,
ప్రభుకి సువాసనగా మారడం మొదలు పెట్టాడు. మనం నాటాడు, నాటి దేవుడే ఉన్నాడు. ఒరే అబ్బాయి, నిన్ను నాటాను, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నిన్ను నాటాను, నీ జీవితం ఎలాగుంది? నిన్ను నాటాను, నీ నడత ఎలాగుంది? నిన్ను నాటాను, నీలో నుండి అభిషేకము పొంగుతుంది కదా. దేవుడు నాటిన తర్వాత దావీదు కిందే నిండుతాడు. హల్లెలూయా. ఎప్పుడైనా నింపుదల మన జీవితంలో ఉందా? మందిరమని నాట్యంలో మందిరమని కాదు, నిరంతరము యెహోవాను నువ్వు సమర్పించగలిగే శక్తి పొందుకోవా. ఇక్కడ ఏమేముంటది? వేటికైతే అక్కడ ఉంటాడు నీ కోసం. ఏమన్నా కొద్దిగా తయారైపోయావు దాని అక్కడ కూర్చుంటాడు. వాడికి ఎండ తగలదు, ఎండ ఆడే వాడికి ఎండ తగలదు. ఒక కుర్చీ లేకపోతే వాడు నిలబడ్డా వాడికి తెలుసు. ఎన్ని గంటలు నిలబడ్డాడంటే 40 దినాలు నిలబడ్డాడు. నిద్రపోకుండా ఎన్ని 40 దినాలు ఎడ చెప్తున్నారు? ఏసుప్రభువు ఉపవాసం ఉన్నప్పుడు 40 రోజులు నిలబడి ఉన్నాడు. ఎప్పుడు ఎప్పుడు ఆయన పడేద్దామా, ఎప్పుడైనా తోసి వెళ్దామని 40 దినాలు ఆయన్ని శోధిస్తూనే ఉన్నాడు. జస్ట్ 2 గంటలు నిలబడలేడు నీకోసం. ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత అక్కడ ఉంటాడు, నీతో పాటు ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే నిన్ను పడవేయడాన్ని హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నిలబడడం చాలా కష్టం, పడిపోవడం చాలా. ఈరోజు పడిపోతున్నాం, పడదోస్తున్నాడు వాడు, ఎంత పడేస్తాడు నిన్ను. ఎందుకంటే దేవుని యొక్క చేతిలో నీవు లేక ఈరోజు నింపబడే జీవితం ఉందా? అందుకే పలుకుమన్నాడు, అరికాళ్ళు మోకాళ్ళు వరకు నీవు ఎదగలుగుతున్నావు అంటున్నాడు. ఈరోజు మంచి జీవితంలో మనం ఎంత లెక్క అభిషేకంతో నింపబడ్డాము? ఆత్మీయ జీవితంలో ఎవరితో పంచుకుంటున్నావు? దేవుని సంఖ్యలో నువ్వే సంఖ్యలో ఉన్నావు. నేను ఓ సేవకులు మీటింగ్కి వెళ్ళాను. చాలా మంది సేవకులు ఉన్నారు, నాకంటే గనులు గొప్పవారు. అయితే దగ్గర దగ్గరగా 150 మంది ఉన్నారు సేవకులు. అందులో వేల సంఘాలు ఉన్నారు, 100 సంఘాలు ఉన్నారు, 100 సంఘాలు కూడా. అయితే నేను లాస్ట్ లో కూర్చున్నా, కూర్చుంటే అదే వాక్యం చెప్పే ముందు ఒక 15 నిమిషాలు ఆయన నాకు మాటలు చెప్పి తెలంగాణ నుంచి వచ్చిన మోజేష్ గారు వచ్చి వాక్యాన్ని బోధించింది. నేను నేర్చుకోవడానికి వెళ్ళా, నేను నేర్చుకోవడానికి వెళ్ళా, కానీ పరిశుద్ధాత్మలు ఏం చెప్పన్నాడు? హెచ్చించడం మొదలు పెడుతుంది. అప్పటికప్పుడు వాక్యం చెప్పండి, ఏమవ్వాలి? ఎందుకో నేను వెళ్ళేటప్పుడు ఒక మాట తీసుకొని వెళ్ళాను, ఉపయోగపడతలే అని చెప్పి. ఒక బైబిల్లో ఎందుకో చదువుతున్నప్పుడు అది నా దృష్టికి చాలా అనుకూలంగా కనపడింది. అది కనపడితే అది తీసుకొని అలా మనసులో పెట్టుకున్నా. ఎందుకో నన్ను కలవెత్తా ఉంది ఆ వాక్యం. మనందరూ తెలిసింది ఆదికాండం 17వ అధ్యాయం. ఆ 17వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. మొదటి వచనం కాదు, ఎన్ని సంవత్సరాలు అంటే మరి మనం 2 సంవత్సరాలు చేసుకోవాలి. రాగానే కలిగించేది దేవుడు, అసలు రాగానే ఆశీర్వదించేది దేవుడు, రాగానే ఆరోగించేది దేవుడు. అసలు అడుగు పెట్టడే ప్రభా, నన్ను దీవించు. మందరి దీవించబడు, ఎట్లా దీవించబడతామండి? నీ భక్తిని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. మందులకు రాగానే దీవించేస్తాడా? మందులకు రాగానే ఆరోగ్యం ఇచ్చేస్తాడా? మందులకు రాగానే నేను విశ్రమేస్తాడా? ఈ పని పాటు లేదా? ఇది పరీక్షిస్తాడు దేవుడు నిన్ను. మందిరంలోకి వచ్చేది ఎలా ఉండాలంటే ఆ 90 ఏళ్ల వరకు కూడా అంట ఆయనకి ఏం లేదు ప్రత్యక్షత. అబ్రహాముకి దేవుడికి ఉన్న సంబంధం స్నేహ సంబంధం, అటువంటి అబ్రహాముకే 99 ఏళ్ల వరకు కూడా ప్రత్యక్షత లేదు. నీకు నాకు ఏడు చెప్పండి,
ఆ వాక్యాన్ని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఏదో చెప్తున్నా రాగానే నిలిచే రాగానే రాగానే పోవాలి. ఎట్లా వస్తుంది? 99 సంవత్సరాలు పరీక్షించాడు, శోధించాడు, ఇబ్బంది కొలిమిలో నలిగిపోయాడు అబ్రహాం. ఏ మాత్రం కూడా దేవుని చీరి విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్న వాక్యం ఇది, నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, నువ్వు దేవునితో సావాసం చేస్తున్నావు కనుక దేవుని యొక్క చెయ్యిని పట్టుకోవాలంటే పరీక్షించాలి. నిన్ను పరీక్షించేవాడు పరిశోధకుడు. ఆ పరిశోధకుడు నిన్ను జలరాశుల్లోంచి తీసి ఇక్కడ నిన్ను నిర్మించాడు కనుక నిర్మించిన వాడు నిన్ను చూస్తున్నాడా లేదా? కీర్తన 11:4 కీర్తన 11:4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడ చూస్తున్నాడు? నేను నిన్ను నిర్మించిన వాడు సియోనులో నుండి కన్నులారా నిన్ను చూస్తున్నాడు. నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ నడవడికను చూస్తున్నాడు, నీ బ్రతుకును చూస్తున్నాడు కనుక దావీదు అంటున్నాడు, నీవు నన్ను నిర్మించావు, నీవు నన్ను చేయి పట్టుకున్నావు, నన్ను నాటావు కనుక నేను నాటిన కాడి నుంచి నేటి వరకు నీ కృపలో నిలిచి ఉంటా. హల్లెలూయా. నాటిన కాడి నుంచి నేటి వరకు. హల్లెలూయా. ఏనాడు నాటావో దావీదుని, ఆనాటి నుంచి దావీదు దేవుని యొక్క వశువులను నేర్చుకున్నాడు, దేవుని మాటలను నేర్చుకున్నాడు, దేవుని అనుసరించడం నేర్చుకున్నాడు, దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడు. దేవుని కృపకేమయ్యాడండి, మేలు పొందుకున్న వాడుగా దావీదు కనపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను దేవుడు నాటాడు. నాటిన దేవుడు చూస్తున్నప్పుడు ఆయన చూసి నేను అసహించుకునే స్థితికి వచ్చావా? నిన్ను చూసి చెవులు మూసుకునే స్థితికి వచ్చావా? నిన్ను చూసి మొహం తిప్పుకునే స్థితికి వచ్చావా? నిన్ను చూసి దాటమిపోయే స్థితికి వచ్చావా లేదో చూసుకోండి. సంఘాన దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు హెచ్చరించేవాడు ఆత్మ దేవుడు కనుక హెచ్చరించిన ప్రయా నా ప్రార్థన ఎందుకంటా అయ్యా నువ్వు నా వైపు ఎందుకు చూడటం లేదని నువ్వు అడగడానికి అధికారం ఉంది కనుక ఎప్పుడు అడగలుగుతావంటే నీలో ఉన్న అపవిత్రమైన లక్షణాలను బయటికి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మేలు చేసే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇతర కళ్ళు అంటున్నాడు, ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక మేలు నీకు చేయ ప్రయత్నం చేస్తా. మేలు చేసే స్థితికి ఆ సమయాన్ని మనం అపవిత్రలోకి వెళ్ళిపోతాం. కానీ దావీదు అంటండి, నాటిని కాణించి అతను గొర్రెలతోటి స్వభావంలో జీవించి ఆ గొర్రెల తొట్టిలో ఆ గొర్రెలతో ఉన్న ఆ సన్నగన ఆ గొర్రెల స్వభావం ఆ గొర్రె యొక్క లక్షణము ఆ గొర్రె యొక్క నడవడిక అవన్నీ కూడా దావీదు అవగాహించుకున్నాడు కనుక అందుకంటున్నాడు, అయ్యా గొర్రెల తొట్టిలో నుంచి నన్ను తీసి ఇంత మహాగణత నిలవడానికి నేను ఎంత వాడి.